యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములో మీరు నడుచుకుంటే మీరు దీర్ఘాయుష్యమంతులు అవుతారు. మీరు దీర్ఘాయుష్యమంతులుగా ఉన్నట్లంటే ఆ ఉన్నట్లు ఉండాలనుకుంటే ఆయన ఆజ్ఞాపించిన ఏమంటే తెలుసా, కుడికి గాని ఎడమకు గాని. కుడి వైపున అనేక మంది వచ్చి శోధిస్తారు, ఎడమ వైపున అనేక మంది శోధిస్తారు. నీ మార్గములు ఇలాగుంటే స్ట్రైట్గా వెళ్ళనివాడు చక్కగా తాతను గారు తీసుకెళ్ళాడు, పక్కకు తొలగించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. నీవు కుడికి తొలగకూడదు, ఎడమకు తొలగకూడదు, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలోనే నడవాలి. స్తోత్రంగా చాలామంది వారు ఫీల్ అవుతారేమో బ్రదర్, వీరు ఫీల్ అవుతారేమో అన్న, వారు ఏమన్నా అనుకుంటారేమో, నా తల్లిదండ్రులు ఫీల్ అవుతారేమో, లేకపోతే ఇంకొకరు మరొకరు ఫీల్ అవుతారేమో అని వారి మార్గములు కుడికి ఎడమకు తొలగించుకుంటున్నారు. ఆచార సంబంధమైన భక్తి వారు చేస్తున్నారు, ఆత్మ సంబంధమైన భక్తిని వారు విడిచిపెడుతున్నారు. కేవలం పైపైనే వారు కట్టబడుతున్నారు. అయ్యా, మనుషులను మెప్పించడానికి, మనుషులను గణపరచడానికి, లేక మనుషుల దగ్గర వారి నీతిమంతులుగా ఉన్నామని తీర్పు చెప్పుకోవడానికి వారు మనుషుల మార్గంలోనే నడుస్తున్నారు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు, నీ మార్గములు చక్కగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. శోధనలు వస్తుంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. నీవు నిలవబడిన ఒక నడిపింపులో ఇతరుడు వచ్చి చెప్తాడు, ఇదిగో చూపించే వాని దగ్గర తీసుకెళ్తా, లేకపోతే అది కట్టే వాని దగ్గర తీసుకెళ్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియులారా, చావైనా చేస్తాను కానీ దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన స్థలములకు నేను వెళ్ళను. ప్రైజ్ ద లార్డ్. అవి కట్టుకున్న చచ్చిపోతే ఏం చేస్తాం, అవునా కదా? అవి కట్టుకున్న చచ్చిపోతే, అక్కడికి వెళ్ళి సాగిల పడిన చచ్చిపోతే, దేవుని దగ్గర నువ్వు దోషిగా నిలబడతావు కదా. ఎక్కడ తీసుకెళ్ళినా కూడా చచ్చేవారు చచ్చిపోయినారు కదా, ఏవి కట్టుకున్నా చచ్చిపోయిన వారు చచ్చిపోయినారు కదా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్రతుకుతావో లేకపోతే చస్తావో గ్యారెంటీ లేదు. ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఈ శరీరమును విడవాల్సిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నువ్వు అటు ఇటు తిరిగేదేంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే లాభమే అని నువ్వు చెప్పుకొని ఎందుకు స్థిరంగా అట్లా ఉండలేకపోతున్నావు? కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో నడిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు వాగుతావు. ప్రైజ్ ద లార్డ్. నీకు వచ్చే శోధన, నీకు వచ్చే సమస్య నువ్వు తీసుకున్న తీర్మానం నిలబడకుండా చేద్దామనే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే సంఘానికి వస్తావో, నేను రోజు 2 గంటలన్నర ప్రార్థన చేస్తాను తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్ళగానే, ఆ 2.5 గంటలు ప్రార్థన చేయకుండా నీకు శోధనలు వస్తాయి. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఉపవాసం ఉన్న రోజు చికెన్ వస్తుంది ముందుకి, బిర్యానీ వస్తుంది నీ ముందుకి కదా. ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవాలా అనుకున్న రోజే బంధువులు వస్తారు, టూర్ పోదామంటారు, నేను టికెట్ పెట్టుకుంటావు, గోవా అంటారు, ఫ్లైట్ అంటారు, ట్రైన్ అంటారు, రిజర్వేషన్ అంటారు, నేను చేసేసిన అంటారు, నువ్వు రాకపోతే నేను బోన్ అంటారు. నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడే వస్తాయి ఇవన్నీ. అంటే నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడే, ప్రార్థనలో ఉంటాను అన్నప్పుడే నీకు ఆకలి ఎక్కువైపోతుంది కదా. ప్రార్థనలో ఉంటానన్నప్పుడే అనారోగ్యములు నీ జీవితంలో వస్తాయి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను తీసుకున్న తీర్మానంలో, నేను సమర్పించుకున్న ఆ సమర్పణలో నుండి తొలగింపబడడానికే సాతనగాడు నన్ను శోధిస్తున్నాడు. నేను దీనిలోనే నమ్మకంగా ఉంటా, కుడికి కానీ ఎడమకు కానీ నేను తొలగను. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రయత్నాలు ఎంత చేసినా ఫెయిల్ అయిపోతాం, ఫ్లాప్ అయిపోతాం, నాశనం అయిపోతాం. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. ఆమెన్. కుడికి తొలగొద్దు, ఎడమకు తొలగొద్దు, ఆయన చూపించిన, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో మనం నడిచినప్పుడు మనం దీర్ఘాయుష్యమంతులం అగుతాం. ఆమెన్. ఆయన మార్గంలో నడువు, జారస్త్రీ మార్గంలో నడవద్దు, వ్యభిచారస్త్రీ మార్గంలో నడవకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు, వలలు వేసిన మార్గంలో నడవకూడదు. యేసు ప్రభు చూపించిన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మార్గంలో నేను నడుచుదువుగాక. ఈరోజు ఒక మాట ఆలోచించి, ఆయన ఆజ్ఞలు నడుచుకుంటున్నావు, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నావు, ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా. రూపాను ఇశ్రాయేలీలు ఎంత శ్రమ పెట్టబడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వారు అంచబడుతున్నారు, వారు దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని ఐగుప్తు బానిసత్వములో నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రమును దాటింపజేసి కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశములకు దేవుడు నడిపించాడు. దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నాడు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు. ఈరోజు నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందువుగాక.
అద్భుతమైన సందేశం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నీతో నిత్య నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన ఆయన వాగ్దానం నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అని అంటే ఆజ్ఞలతో నడిచినప్పుడు. నువ్వు కష్టంలో ఆజ్ఞలను అనుసరించాలా, సమస్యలో ఆజ్ఞలను అనుసరించాలా, అనారోగ్యంలో ఆజ్ఞలను అనుసరించాలా, ఏ పరిస్థితిలోనైనా నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని, నిబంధనను జ్ఞాపకం చేసుకొని నీ పట్ల ఆయన కృప చూపించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారం నన్ను నడిపించు. ఆమేన్. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలోనే మనం నడుచుకుందుముగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నడిపించిన నడకలోనే మనము నడుచుకుందుముగాక. ఆయన ఆజ్ఞాపించిన నడకలో, నడవడికలో, ఆయన ఆజ్ఞాపించిన మాటలో, బాటలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం నడుచుకొని ఉన్నట్లయితే, మనం నడుచుకుంటున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు, కృపను జ్ఞాపకం చేసుకుంటాడు, మనకిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నడుచుకుందుముగాక.